కాసేపట్లో కోనసీమ జిల్లాకు సీఎం జగన్ గురజపలంకలో వరద బాధితులతో సమావేశం. చంద్రబాబు పాపాలే పోలవరం ఆలస్యానికి కారణం 2025 ఆగస్టు కల పనులు పూర్తి చేస్తామన్న సీఎం జగన్. శరవేగంగా వెలుకుంట ప్రాజెక్టు పనులు అక్టోబర్లోగా పూర్తయ్యేలా ముమ్మరంగా సొరంగం తవ్వకాలు. విద్యాశాఖల కృత్రిమ మేధపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష. విద్యాబోధనలో ఏఏ ప్రాముఖ్యత అమలుపై చర్చ. టిటిడి పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు. సామాన్యుల సేవే సంతృప్తినిచ్చిందన్న చైర్మన్ సుబ్బారెడ్డి. చంద్రబాబు రక్తంలో అను అనువన వెన్నుపోటు. మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన కొడాలి నాని. అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు. కడసారి చూసేందుకు పోటెత్తిన అభిమానులు. గద్దర్ అంత్యక్రియల తొక్కిసలాట. గుండెపడతో సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ మృతి. అవిశ్వాస తీర్మానంలో బీఆర్ఎస్ తో కలిసే వెళ్తాం. తిరుపతి ఓబీసీ మహాసభలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్. 9 నెలల్లో చేయలేనిది 3 నెలల్లో అభివృద్ధి చేస్తారా? సీఎం కేసీఆర్ పై పొంగులేటి ఆగ్రహం. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సిటీ కన్వర్జెన్స్ సమావేశం. జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యలు వాటి పరిష్కారంపై చర్చ. ఈ నెల 29 నుంచి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉత్సవాలు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఆహ్వానం. ఏపీలో మల్లి సెగలు కక్కుతోన్న ఎండలు. 3 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు. అల్లూరు జిల్లాలో 225 కేజీల గంజాయి స్వాధీనం. 10 మంది అరెస్ట్. ఆటో 2 బైకులు సీజ్. ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం. అనుకూలంగా 131, వ్యతిరేకంగా 102 ఓట్లు. నేడు లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ. అస్త్రశస్త్రాలతో పాలక విపక్షాలు రెడీ. మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. 3 రిటైర్డ్ మహిళా జడ్జిలతో కమిటీ నియామకం. పార్లమెంటులో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ. స్వాగతం పలికిన ఇండియా కూటమి ఎంపీలు. నుహుల కూల్చివేతలు ఆపండి. అధికారులకు పంజాబ్ హర్యానా హైకోర్టు ఆదేశం. లోక్సభలో డేటా పరిరక్షణ బిల్లు పాస్. పౌరుల డిజిటల్ హక్కుల్ని బలోపేతం చేసే దిశగా అడుగులు. నేడు వెస్టిండీస్తో భారత 3వ టీ20 సిరీస్పై కన్నేసిన విండీస్. సన్ రైజర్స్ కొత్త కోచ్గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ వెటోరీ. 2023 జట్టు పేలవ ప్రదర్శన దృష్ట్యా లారాపై వేటు. హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన భారత్ కొరియాపై గెలుపుతో సెమీస్లోకి అడుగుపెట్టిన ఇండియా. పాక్ క్రికెట్ చీఫ్ సెలెక్టర్గా ఇంజమామ్ ఉల్ హక్ ప్రకటన విడుదల చేసిన పీసీబీ. రేపు కుషి సినిమా ట్రాలీ విడుదల. మూవీలో విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తోన్న సమంత. దసరా బరిలో రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీ. సినిమాలో విలన్గా కనిపించనున్న జిషు సేన్ గుప్తా.